ఎమ్మెల్యే దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరారు. గేట్ తెరిచాం, త్వరలో మరిన్ని గేట్లు తెరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఎలర్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీలోకి జంప్ అవుతుండటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించింది అధిష్టానం. ఆదివారం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ఇవాళ స్పీకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేశారాయన. దురదృష్టవశాత్తు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడం జరిగింది. మరి ఈరోజు మా మిత్రులు పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారాయన. వారి కుట్రలకు బలిగావడానికి రేవంత్ రెడ్డి చేతగాని వాడు కాదని దెబ్బకు దెబ్బతీస్తామన్నారాయన. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? మీరు ఏ విధంగా అయితే గతంలో చేసిర్రో తప్పకుండా మేము దెబ్బకు దెబ్బతీసే కార్యక్రమం చేస్తాం. మేము క్లియర్గా మా పార్టీ వర్షన్ ఏందని మా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లోపల చెప్పడం జరిగింది. ఇప్పటికే 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో బీఆర్ఎస్ అధిష్టానం మొత్తానికి అలర్ట్ అయింది.